సంసారంలో ఎదుటి వాళ్ళని ఏడిపించి మానసికంగా హింసించే శాడిస్టుల్ని బాగుపరచడం సాధ్యమేనా? ఎందుకంటే మా ఆయన పెద్ద శాడిస్టు, ఆయనతో వేగలేక చస్తున్నాను. ఆయన ఎలా మార్చాలో చెప్పండి. శాడిస్ట్ మెంటాలిటీ అంటే ఎదుటి వాళ్ళని బాగా ఇబ్బంది ఏడిపిస్తారు. మారుతోండి బొగ్గగిల్లి, ఇది గిల్లి అది గిల్లి, వాళ్ళు ఏడుస్తూ ఈహీ అని అవుతుంటారు. అది ఒక రకం శాడిస్ట్ మెంటాలిటీ. అంతకంటే శాడిస్ట్ మెంటాలిటీ ఇది మగ భార్యను మానసికంగా శారీరకంగా హింసించడం అయితే మారుస్తారు. శాడిస్ట్ని కూడా మార్చదు. దానికి సైకోథెరపీ కావాలి, బిహేవియర్ మాడిఫికేషన్ కావాలి. చేస్తే తప్పని మార్పు వస్తుంది. అంటే డాక్టర్కి వెళ్తే వాళ్ళు దానికి సైకోథెరపీ చేస్తారు, బిహేవియర్ మాడిఫికేషన్ థెరపీలా చేస్తారు. దాంతో వాళ్ళ వాళ్ళ మైండ్ సెట్ మారుతుంది. ఆ శారీరకలు మారుతారు, తప్పకుండా మారుతారు. కొద్దిగా ఓపిక కావాలి, చేయించుకుని టైం పడుతుంది. తప్పకుండా మారడం చేత ఇలాంటి భార్యలు మొగుడు శారీరకలు అయితే, అలాగే భార్యలు కూడా శారీరకలు ఉంటారు, మగవాళ్ళే కాదు ఆడవాళ్ళు కూడా శారీరకలు ఉంటారు. అంచేత శారీరక మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే మానసిక చికిత్స అవసరం. ఆ మానసిక చికిత్స మందుల ద్వారా రాదు, కేవలం వాళ్ళకి సైకోథెరపీ ద్వారానే వస్తుంది. మందులు కాదు, సైకోథెరపీ కొరకు సైకలాజికల్గా వాళ్ళ బిహేవియర్ మార్చడానికి చేసేటి మానసిక చికిత్స. మందులు కాదు అక్కడ, మానసిక చేయాలి, సైకోథెరపీ అంటాం. ఆ సైకోథెరపీ చేస్తే మార్పు వస్తుంది. అంటే డాక్టర్ వెళ్ళని తప్పకుండా మారుతారు. అందువల్ల ఆయన తీసుకుని డాక్టర్ వెళ్ళి చూపించుకునేది. కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.